నమస్తే, నేను ప్రశాంతి. ఆర్థిక వ్యవస్థ పరిపుష్టిపై జగన్ సర్కార్ దృష్టి పెట్టకుండా ఎక్కడ అప్పు దొరికితే అక్కడ, ఎవరు ఇస్తామంటే అక్కడ, ఎంత వడ్డీ అయినా చూడకుండా కుప్పలు తెప్పలుగా అప్పులు చేస్తుందని సిపిఐ గ్రేటర్ విశాఖ నగర కార్యదర్శి మురిపిళ్ళ పైడిరాజు ఆరోపించారు. మధురవాడ కళానగర్, కృష్ణానగర్ లేఅవుట్ తదితర ప్రాంతాల్లో పెంచిన ఆస్తి పన్నుకు నిరసనగా సిపిఐ ఉద్యమించింది. ఈ ప్రాంతంలో నిరసన ప్రదర్శనలు చేసి ప్రభుత్వ వైఖరిని సిపిఐ నేత పైడిరాజు తప్పుబట్టారు. అన్ని ప్రాంతాలకు మౌలిక వసతుల కల్పనకు డిమాండ్ చేశారు. సిపిఐ నేతలు ఎండి బేగం, సత్యనారాయణ, ఎంఎస్ పాత్రుడు, త్రినాథ్, సతీష్ తదితరులు పాల్గొన్నారు. మిత్రులారా, ఇటీవల కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం, రాష్ట్రంలో పరిపాలన చేస్తున్న వైసీపీ ప్రభుత్వం ఒకరికొకరు పోటీ పడి ప్రజల మీద భారాల మీద భారాలు మోపుతున్నారు. కేంద్ర ప్రభుత్వం ఏమో ఈ దేశానికి పరిశ్రమలే, నూతన దేవాలయాలని చెప్పిన పండిత్ జవహర్లాల్ నెహ్రూ ఆశయాన్ని తుంగలో తొక్కి ప్రభుత్వ రంగ సంస్థలన్నీ అమ్మి పెత్తందారులకి, పారిశ్రామికవేత్తలకి కట్టుబెడుతున్నారు. ఎన్నో ప్రాణ త్యాగాలు, పోరాటాలు చేసి సంపాదించుకున్న విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని అదానీలకి, అంబానీలు లాంటి పారిశ్రామికవేత్తలకి కట్టుబెట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇంకొక పక్క ఎల్ఐసి, విమానయాన శాఖ, అలాగే ఇతర ప్రభుత్వ రంగ సంస్థలు, బిఎస్ఎన్ఎల్ కానీ, ఏవైతే ప్రభుత్వ రంగంలో ప్రజలకి, దేశ ప్రజలకి ఆదాయం తెచ్చి ప్రజలకు ఉపాధి చూపిస్తున్నాయో అవన్నీ అంబానీలకి కట్టుబెడుతున్నారు. ఇది చాలదన్నట్టు అనేక రకాలైనటువంటి సంస్కరణలు, విద్యుత్ సంస్కరణలు పేరు చెప్పి ఇసలు విద్యుత్ ఉద్యమం మీద ఆయనకి ఏమాత్రం గౌరవం లేనట్టు, ప్రజల మీద గౌరవం లేనట్టు విద్యుత్ ఛార్జీలు పెంచడానికి పూనుకున్నారు. ఇక రాష్ట్ర ప్రభుత్వం అయితే మద్యం ఏర్లై పారేస్తుంది. ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత దప్ప దప్పాలుగా సంపూర్ణ మద్యపాన నిషేధం చేస్తామన్నారు. అది సరికదా? ఉదయం నుండి రాత్రి 10 వరకు పెంచారు, మీరు తాగండి, తాగిన వచ్చిన ఆదాయం మీద మేము అమ్మఒడి ఇస్తామని అమ్మఒడి ఇస్తే, ముఖ్యమంత్రి గారు మీరు నిజంగా శక్తిశుద్ధుంటే మద్యపాన నిషేధం దప్పదప్పాలుగా చేసి ప్రజలకు ప్రత్యామ్నాయ ఉపాధులు చూపించండి. ప్రభుత్వ భూములు అమ్ముకునే వాళ్ళు జోలికి వెళ్ళరు, భూ కబ్జాలు చేసిన వాళ్ళు జోలికి వెళ్ళరు, అలాగే జాతి సంపదను, ప్రకృతి సంపదను దోచుకు తినే వాళ్ళు జోలికి వెళ్ళరు. ఎందుకంటే వాళ్ళందరూ వైసీపీలో ఉన్న దొంగలే. ఆ దొంగలు అరికట్టలేనటువంటి ముఖ్యమంత్రి గారేమో రోజు ప్రజల సంక్షేమ నిరంతర వార్తా విశ్లేషణలు, సమకాలీన అంశాల కోసం జేఎల్టీవీ న్యూస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. పక్కన ఉన్న గంట సింబల్ను క్లిక్ చేయండి.